ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది పన్నెండవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై యాసిడ్తో దాడి చేశారు దుండగులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ద్వారకా ప్రాంతానికి చెందిన పదిహేడేళ్ల బాలిక ఉదయం తన చెల్లితో కలిసి పాఠశాలకు బయలుదేరింది రోడ్డుపై నడుచుకుంటూ ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చారు వెనుక కూర్చున్న వ్యక్తి ఆ బాలికపై యాసిడ్ చల్లాడు ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిందితులిద్దరూ అక్కడి నుండి పారిపోయారు ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని మంటతో విలవిలలాడుతూ బాలిక పరిగెడుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది వెంటనే స్థానికులు ఆమెను హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి తండ్రి తెలిపారు ముఖంపై కంట్లో యాసిడ్ పడి తీవ్రంగా కాలి గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కి చేరుకుని దర్యాప్తు చేపట్టారు బాలిక వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు